Hi guys, I am Bai Narmada and welcome to my channel Baiya Vlogs. హాచీ చేసే సౌండ్కి ఎవరైనా లెగిస్తారో సో నేను కూడా లేచానమాట. లేచిన తర్వాత ఐదర్ నేను దీంతో వాకింగ్ అయినా వెళ్తాను, బాగా నిద్ర వస్తుంది అంటే దీన్ని కూడా బెడ్ ఎక్కిచ్చేస్తాను. ఒకవేళ హాచీకి కూడా నిద్ర వస్తున్నట్టయితే నాతో కలిసి పడుకుంటుంది. దానికి నిద్ర రావట్లేదు, ఆడుకోవాలి అనిపిస్తుంది అంటే అది పడుకోదన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, దానికి నిద్ర రావట్లేదు, అటు ఇటు తిరుగుతుంది, నన్ను కొరుకుతుంది, లిక్ చేస్తుంది. సో ఇంకా పడుకుని వేస్ట్ అనమాట. అప్పటికీ నేను చాలా ట్రై చేస్తున్నాను, దానికి మంచి మసాజ్ ఇచ్చి ఎలాగోలా పడుకోబెడదాం అనుకుంటున్నాను, కానీ అది అస్సలు పడుకోవట్లేదు. ఇంకా ట్రై చేసి ఫైనల్లీ ఇంకా మేము లేచి బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాము. మా హాచి చాలా యాక్టివ్ అన్నమాట, ఈవెన్ బ్లాంకెట్ మడత పెట్టేటప్పుడు కూడా చాలా ఆడుతుంది. నార్మల్గా మా హాచీకి వీక్లీ వన్స్ మాత్రమే స్నానం చేపిస్తాము, అది మా డాక్టర్ సజెస్ట్ చేశారనమాట, అలా చేయడమే మంచిదని. కానీ ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, అది కూడా కొంచెం నీట్గా క్లీన్గా మాతో పాటు తిరుగుతుంది కదా అని చెప్పి చేపించాను. మా హాచీకి స్నానం చేయడం అంటే అస్సలు ఇష్టం ఉండదు, అందుకే ఇందాక స్నానం చేపిస్తున్నప్పుడు చాలా సైలెంట్గా ఉంది. కానీ స్నానం చేసిన తర్వాత మాత్రం హైపర్ యాక్టివ్ అయిపోతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, తుడుస్తూ ఉంటే దాని ఇష్టం వచ్చినట్టు ఆడుతుంది. అట్లీస్ట్ ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అయినా అది ప్రతిసారి స్నానం చేపించినప్పుడు ఆడుతుంది. ఆడిన తర్వాత నేను కూడా ఇంకా రెడీ అవ్వాలని రెడీ అయిపోయాను. అండ్ ఇంటి ముందు చిన్నగా ముగ్గు వేద్దామని చెప్పి ఇక్కడ మాప్ చేస్తున్నాను. నేను రెడీ అయిపోయాను అండ్ పూజ కూడా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా మదర్ ఇదంతా రెడీ చేస్తున్నారు. అమ్మవారి రూప్కి ఇలా దారం కట్టి కలశంకి ఇలా కట్టి కలశంని పీట మీద ప్లేస్ చేస్తామన్నమాట. మా చిన్నప్పటి నుంచి ఎలాగైతే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నామో ఈ ఇయర్ కూడా అలాగే చేసుకుందాం అనుకున్నాము. వీడియో తీస్తున్నాం కదా అన్నీ స్పెషల్గా శారీ డ్రైపింగ్ అవన్నీ వద్దు అంటే మా మదర్తో ఇది ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఇదంతా ఒక యాక్ట్ లాగా ఉండొద్దు, రెగ్యులర్గా మేము ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోలేలా ఉండాలని చెప్పి ఇలా చేసుకున్నాం. ఫ్లవర్స్ పెట్టడం అదంతా అయిపోయిన తర్వాత రెండు తమలపాకులు తీసుకొని అందులో కొంచెం పసుపు, దాంట్లో వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఇలా గౌరమ్మను తయారు చేసి అమ్మవారి ముందు పెట్టాలన్నమాట. మా ఆచి కూడా మా మమ్మీ వెనకాలే కూర్చొని పూజ చేసింది. ఓం కరుణానాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదావిముక్త్యాయ నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్రసహోదరాయ నమః. ఇలా అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క పువ్వుని అమ్మవారి దగ్గర ఉంచాలి. సో ఇలా పూజ అయితే చాలా హ్యాపీగా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు హారతి ఇచ్చేస్తే పూజ అయిపోయినట్టే. ఏదైనా వ్రతం కానీ పూజ కానీ అయిపోయిన తర్వాత ఇంట్లో మనకంటే పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది అని అంటూ ఉంటారు. సో అందుకే మా చిన్నప్పటి నుంచి కూడా ఇలా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటామన్నమాట. వ్రతం అయిపోయిన తర్వాత కనీసం 5 to 11 ముత్తైదువులనైనా పిలిచి వాళ్ళకి ఇలా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట. సో అందుకే నేను ఆంటీ వాళ్ళని పిలిచాను. ఆంటీ వాళ్ళందరూ వచ్చారు అండ్ తాంబూలం ఇచ్చి
వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నామన్నమాట. సో వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళు కూడా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మహాచిని మళ్ళీ వాకింగ్ తీసుకెళ్లే టైం వచ్చిందన్నమాట. మహాచిని పర్ డేకి 4 టైమ్స్ అయినా మేము వాకింగ్కి తీసుకెళ్తూ ఉంటాము. సో ఇప్పుడు వాకింగ్ టైం అన్నమాట, అందుకే వాకింగ్ తీసుకెళ్తున్నాను. సో అదండి, మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ప్రతిసారి ఇలాగే చేసుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేలా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.